పదహారు ఆర్థిక సంఘం భేటీ అనంతరం పట్టు విక్రమార్క మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు వరకు లైవ్ ద్వారా చూసి వేరేసారి చూద్దాం. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఇతర సమస్యలతో బాధపడుతున్న సీతారాం యెచూరి కొద్ది రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. సీతారాం యెచూరిని వెంటిలేటర్ పైన ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ సపోర్ట్తోనే ఉన్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ప్రకటించింది. ఆగస్టు 19న సీతారాం యెచూరి అనారోగ్యంతో ఎయిమ్స్ లో చేరారు. ముందుగా ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసుకుని చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో అనంతరం ఐసీయూలో ఉంచారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. 7 వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. సీతారాం యెచూరి ఆరోగ్య పరిస్థితిపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి. బలరాం, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నారు. ఆగస్టు 19వ తేదీన ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో చేరడం జరిగింది. శ్వాసకోశ సంబంధిత సమస్యతో పాటుగా లంగ్ ఇన్ఫెక్షన్ తో పాటుగా నిమోనియా తోడవడం, అలాగే ఇతర అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 2 క్రితం కూడా ముఖ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితి బానే ఉంది అని చెప్పి సిపిఎం కేంద్ర కార్యాలయం ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో పార్టీ ఆ విషయాన్ని బయటకు వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం మందులను మార్చారు అని చెప్పి సిపిఎం వర్గాలు చెప్తున్నాయి. సో ఆ మందుల ప్రభావం అనేది 48 అవర్స్ లో తెలుస్తుంది అని చెప్పి కూడా సిపిఎం నేతలు చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే సీతారాం యెచూరి సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నేత, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, అలాగే ప్రధాన కార్యదర్శిగా, ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా, ప్రజా ఉద్యమాల్లో అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు చేసిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి, ముఖ్యంగా అనారోగ్యం పాలవడం పట్ల సిపిఐ సిపిఎం నేతలంతా కూడా ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే విషమంగా ఉంది. 7 వైద్యుల బృందం ఆయనకి చికిత్సను అందిస్తున్నారు. వెంటిలేటర్ పైన ప్రస్తుతం మందులకు రెస్పాండ్ అవ్వడం లేదు. వివిధ ఇతర దేశాల నుంచి తీసుకొచ్చిన మెడిసిన్స్ ని కూడా వినియోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో 2 నుంచి మరింత ఆరోగ్యం క్షీణించడంతో ఈ రోజు మధ్యాహ్నం సిపిఎం కేంద్ర కార్యాలయం నుంచి ఒక అధికారిక ప్రకటన, ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది అని చెప్పి ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఎస్ఎఫ్ఐ ముఖ్యంగా యూనియన్ స్థాయి నుంచి విద్యార్థి నేతగా ఎదిగి ఆ తర్వాత సిపిఎం కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో, అలాగే ప్రధాన కార్యదర్శి, ఎంపీ పదవులు, ఈ విధంగా అనేక పదవుల్లో ఆయన పనిచేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కూడా ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి సిపిఎం వామపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కానీ జాతీయ స్థాయిలో ఉన్న నేతలు కానీ ఆకాంక్షిస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే క్రిటికల్ గా ఉంది. సో 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని చెప్పి వైద్యులు చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం సిపిఎం నేతలు అయితే ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి అయితే ఆకాంక్షిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.